మూడు దశాబ్దాలకు పైగా తమకు ఆయు పట్టులాంటి కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుపొందడం టీడీపీని తీవ్ర నిర్వేదానికి గురిచేసింది తమ అధినేత నియోజకవర్గంలోనే ప్రజలు పార్టీని తిరస్కరించడం దారుణంగా పరాజయం పాలవడంతో టీడీపీ నాయకులు శ్రేణులు నైరాస్యంలో మునిగిపోయారు కుప్పంలో ఎనభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా డెబ్బై ఐదు చోట్ల వైఎస్ఆర్సిపి మద్దతుదారులు విజయం సాధించడం పద్నాలుగు చోట్ల మాత్రమే టీడీపీ అభిమానులు నెగ్గడం రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది రెండు వేల పదమూడు పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి మద్దతుదారులు పద్నాలుగు టీడీపీ అనుకూలు డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధించగా మూడేళ్లలో సీన్ రివర్స్ కావడం గమనార్హం దీంతో మూడు దశాబ్దాల చంద్రబాబు నాయుడు సామ్రాజ్యం కుప్పకూలింది వైఎస్ఆర్సిపి మద్దతుదారుల మెజారిటీలను డితే కుంలో ముప్పై వేల ఓట్ల తేడాతో టీడీపీ పరాజయం పాలైనట్లు వెల్లడైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల నుంచి చంద్రబాబు కుప్పంలో గెలుస్తూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన మెజారిటీ పదిహేడు వేలకు పడిపోయింది ఇప్పుడు ఏకంగా ముప్పై వేల ఓట్ల తేడా రావడంతో సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబు ఆదరణ కోల్పోయినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు టీడీపీ పుంజుకున్నట్లు బాబు భ్రమలు కల్పించేందుకు శతవిధాల ప్రయత్నించిన అసలు బండారం ఈ ఎన్నికలతో బయటపడిందనే చర్చ సాగుతోంది ప్రజా తీర్పు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ దౌర్జన్యాల వల్లే ఓడామని ప్రజలను నమ్మించేందుకు బాబు తంటాలు పడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది కుప్పంలో ఓటమి తనది కాదని ప్రజాస్వామ్యం ఓడిందని బుకాయిస్తూనే రెండు రోజులుగా కుప్పం నేతలతో చంద్రబాబు వరుసగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఏం జరిగిందో చెప్పాలని కోరుతున్నారు ధైర్యంగా ఉండాలంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న తాజా ఫలితాలు ఆయన్ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి రామకుప్పంలో ఇరవై పంచాయతీలు కోల్పోవడం ఆయనకు పట్టనివ్వడం లేదని పేర్కొంటున్నారు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే తాను కుప్పం చేరుకుని రెండు మూడు రోజులు అక్కడే ఉంటానని చెప్పినట్లు సమాచారం